విద్యుత్తు శాఖ మీద అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులైన భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాల మీద చర్చను లేవనెత్తడం జరిగింది. చర్చల సందర్భంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆధారాలు, ఆధారాల మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఏ విధంగా తెలంగాణ విద్యుత్తు సంస్థలను దివాలా తీయించి వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారో, అసమర్థ అర్హత లేని అధికారులను అత్యంత కీలకమైన శాఖలకు సీఎండీలుగా నియామకాలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో సంస్థ మొత్తం దెబ్బతిని కుప్పగూలడానికి సిద్ధమైందో, ఇవన్నీ అంశాల మీద చర్చ జరిగింది. ఈరోజు ప్రధానంగా ఒకనాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు పేరు మీద ఉన్న సంస్థను సరళీకృత విధానాలలో నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి జెన్కో, రెండు ట్రాన్స్కో, మూడు డిస్కామ్లు అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. ఇందులో రెండు సదరన్, నార్థన్. సదరన్ హైదరాబాద్లో ఉంటుంది, నార్థన్ వరంగల్లో ఉంటుంది. టీఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత అవి తెలంగాణ సంస్థలుగా మారిపోయినాయి. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్, ఈ నాలుగిటికి గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అనేసి ఇది అత్యంత కీలకమైన శాఖ కాబట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్వహణలో లోపం లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా, సరఫరా చేస్తున్న సందర్భంలో వృధా కాకుండా విద్యుత్తు, ఇవన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకొని ప్రతి నిమిషం జాగ్రత్తగా నడిపిన సంస్థలు, కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్తో కూడుకున్న సంస్థలు కాబట్టి వీటిని అత్యంత జాగ్రత్తగా అత్యంత సమర్థవంతమైన సీనియర్ ఐఏఎస్ అధికారులు అనేసి గత ప్రభుత్వాలన్నీ కూడా వాటిని నిర్వహించుకుంటూ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క కరెంటు సెంటిమెంటును కేసీఆర్ కనిపెట్టి సెంటిమెంటు ముసుగులో కరెన్సీ మూటలు జమేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఆ విభజన సందర్భంగా నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్డగోలు ఒప్పందాల మీద సంతకాలు పెట్టకపోవడం వల్ల ఆనాడు శాఖలో ఉన్న సమర్థవంతమైన సీనియర్ ఐఏఎస్ అధికారులను తొలగించి ఉన్న ఫలంగా అప్పటికప్పుడు అర్ధాంతరంగా సమర్థవంతమైన అధికారులను బదిలీ చేసి వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడి సీనియర్ ఐఏఎస్ల స్థానంలో అదే సంస్థలల్లా చాలా కింది స్థాయిలో పనిచేసి చాలా తక్కువ హోదాలో ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కృష్ణారామ అనుకుంటున్న అధికారులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునర్నియమించింది వాళ్లకు. అందులో భాగంగానే మొట్టమొదట ఏపీ జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని నియామకం చేసిండ్రు. ఆ తర్వాత ట్రాన్స్కో అధికారులు వీరిచ్చే ఆదేశాలను పాటించక వీరు తప్పుడు పనులకు పాల్పడదామంటే వాటికి సహకరించకపోవడం వల్ల ట్రాన్స్కోకు సంబంధించి ఉన్న అధికారిని కూడా బదిలీ చేసి ఈ శాఖను కూడా ప్రభాకర్ రావు గారికి కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా సదరన్ డిస్కామ్కున్న ఐఏఎస్ అధికారి కూడా ప్రభుత్వ దోపిడీకి సహకరించకపోవడంతో ఆయన స్థానంలో రఘుమారెడ్డి అనే ఒక కింది స్థాయి రిటైర్ అయిన అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా నార్థన్ డిస్కామ్ కూడా వరంగల్లో ఉండేదానికి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటే అతను కూడా తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టనందుకు అన్నమనేని గోపాలరావు అని చెప్పి కేసీఆర్ గారి బంధువును నియమించడం జరిగింది. అంటే నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాల్సిన స్థానంలో ముగ్గురు రిటైర్ అయిపోయిన
సంబంధిత అంశాలలో అనుభవం లేని అసమర్థులైన అధికారులను ఈరోజు వాళ్లకు లేని స్థాయిని కల్పించి హోదా ఇచ్చి వారిని నియామకం చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కావలసినంత దోసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించిండ్రు. ఇవాళ మేము ఈ అధికారులు వాళ్ళకు హోదా లేదంటే వాళ్లకు సంబంధించిన టీఆర్ఎస్ అనుబంధ విభాగాలైన సంఘాల నాయకులతోటి మా ధర్నాలు చేసి దిష్టిబొమ్మలు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చర్చను పక్కదోవ పట్టించి ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల మధ్యలో చిల్లర పంచాయతీగా చిత్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అలాంటి చిల్లర పంచాయతీలకు దిగదలుచుకోలేదు. ఉద్యోగ సంఘాల నాయకుల వివరాలు మళ్ళొక్కసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటి వివరాలను మాట్లాడతా. ఈరోజు ప్రధానంగా ప్రభాకర్ రావు గారు మన పత్రికా సమావేశం పెట్టి మా సంస్థ 35,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసిందన్నారు. అది తప్పుడు సమాచారం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు ఈ విద్యుత్తు సంస్థలు 74,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. సమైక్య రాష్ట్రంలో దాదాపుగా 65 సంవత్సరాల పాలనలో 20,000 లోపు కోట్ల రూపాయల అప్పు ఉంటే కేవలం 4.5 సంవత్సరాలల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్తు శాఖకు సంబంధించి ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి, గోపాలరావు గారు అనే ముగ్గురు రిటైర్ అయిపోయిన స్థాయి హోదా లేని అధికారులను అత్యంత కీలకమైన పదవులలో నియమించి 74,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఈ సంస్థను ముంచేయడం జరిగింది. మన ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా 35,000 కోట్ల రూపాయల అప్పు కాదు, 74,000 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. తేదీల వారీగా, నెలల వారీగా, సంవత్సరం వారీగా ఈ వివరాలన్నీ కూడా పత్రికలకు నేను ఈరోజు విడుదల చేస్తున్నా. ప్రభాకర్ రావు గారు మీరు చిత్తశుద్ధి ఉంటే నేను ఈ విడుదల చేసే వివరాలను మీరు కాదని చెప్పండి. కాదని చెప్తే ఏమునేయో మీ దగ్గర వివరాలు బయట పెట్టండి. 74,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాలలో అప్పులు తీసుకొచ్చి సంస్థను మొత్తం దెబ్బతీసి కుప్పగూలడానికి సిద్ధమైన సంతకాలు చేసిన ప్రభాకర్ రావు గారు నీతి మంతుడంట, నిజాయితీ మంతుడంట, సమర్థవంతంగా సంస్థ నిర్వహించిండంట, తండ్రి లాంటోడంట. ఆ తండ్రి లాంటోళ్లకు కొంతమంది చిల్లర చెంచానాయులు మద్దతు పలికి దిష్టిబొమ్మలు తగలబెట్టే కార్యక్రమానికి ఈరోజు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా ఉద్యోగస్తులను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.